ఎక్స్పెండ్ నీకే ఎక్స్పెండ్ నువ్వే అన్ని దుకాణ ఖర్చు పెట్టచ్చునో ఏం చేయాలి నా దగ్గర పైసలు లేవు అక్క నువ్వు దాచిపెట్టుకున్న పైసలు నాకు ఇయ్యి నా దగ్గర ఎడనే చూసుకోపా దూట్లలో చూసుకోపా అన్నిట్లలో చూసుకోపా పోరికి బాగుంది పైసలు ఉన్నా కానీ ఇయ్యాలి నేను ఇయ్యాలి కొంచెం తీసుకో మరి బాగుంటాయి నీలే కల దుకల పండి కరుసు పెట్ట జమ వేసుకొని రెస్సులు కొనుకుంటా నాకు తెలియదు ఇప్పుడు నాకు బిస్కెట్ ప్యాకెట్ కావాలి నాకేం తెలియదు నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వద్దున్నా వచ్చే వరకు ఇంట్లో నుండి కాలు ఎదగొడతలేదు ఈ పోరికి బాగుంది పైసలు ఉన్నా కానీ ఇస్తలేదు అమ్మకి ఇట్లా వచ్చినాక దీని సంగతి చెప్తా బిస్కెట్ ప్యాకెట్ కావాలంటే ఏం చేయాలి బయటకు పోతే కాళ్ళు ఇరగొడతా అన్నది అది కాళ్ళు ఎట్లు ఇరగొడుతుందే చూస్తా అమ్మ వచ్చినాక దాని కాళ్ళు ఇరగొడతా అత్తగా పోరగాలు చూడు ఎట్లా ఆడుతుంది అవును చెల్లె ఘోరంగా ఆడుతుంది పిచ్చి పిచ్చి అబ్బా ఈ అక్కలు యూత కాలుష్యం వచ్చింది నాకు చెప్పేదానికి రాలేదు బిస్కెట్ ప్యాకెట్ అడిగేదానికి వచ్చింది అవును చెల్లె ఆమె మాటలు తట్టలే ఉంది అక్క రెడీ అయ్యేద్దాంపా ఇంకో వాళ్ళు అంటున్నాం కదా మనమే ఫస్ట్ వచ్చినాం అవునా అక్క సరే పొందాలి అక్క రాణి కుసరి సరే చెల్లె కూర్చుందాం బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చిర్రా తెచ్చినాం చెల్లే ఇంకెవ్వరు రాలేరేంది ఎవ్వరిని విలువనే అక్క మీ ముగ్గురున్న పిలిచిన అయితే బయటి చెల్ల మీ అబ్బనాల మీ అక్క కలవతలేరేంది మా మమ్మీ మా నాన్న ఏమో ఊరికయ్యారు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయింది అప్పుడు పోయింది ఇంకా అత్తలేరు అక్క మా అక్క అత్తది కానీ మనం అయితే బర్త్డే పార్టీ చేసుకుందాం సరే చెల్లె చేసుకుందాం స్వీట్ హార్ట్ ఎత్తగానే ముందు నాకు బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి అమ్మ నాకు రెండు బిస్కెట్ ప్యాకెట్లు వచ్చినాయి మా అక్క పైసలు ఇమ్మంటే ఇవ్వలేదు కదా అది కూడా మిట్ట మిట్ట తింటా అమ్మ నాకు రెండు బిస్కెట్ ప్యాకెట్లు వచ్చినాయి వాళ్ళకి స్వీట్ హార్ట్ ఇస్తా అని చెప్పిన స్వీట్ హార్ట్ ఏముంది స్వీట్ అంటే చక్కెర తీసుకుపోతా హార్ట్ అంటే కారం పొడి తీసుకుపోతా అమ్మ స్వీట్ హార్ట్ అయితే రెడీ అయింది అవును చెల్లి నాకు కూడా నిద్ర వస్తుంది ఇంతసేపు అవుతుంది ఏం స్వీట్ హార్ట్ తీసుకొస్తుందో ఏమో ఏమో అక్క జల్లితే వినిపోదాం అక్క మీరందరూ పోయి ఇక్కడ రౌండ్ గా కూర్చోరు మీకు స్వీట్ ఇస్తా హార్ట్ సరే చెల్లి మీరు తీసుకొచ్చిన బిస్కెట్ ప్యాకెట్లకు ఇదే ఎక్కువ స్వీట్
పని చెప్తా